హాయ్ యూయూ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. 3 పదుల వయసు దాటాక కూడా నయనతారకు 3 కోట్ల భారీ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 3 పదుల వయసు దాటితే కథానాయకులకు రిటైర్మెంట్ వయసు దగ్గర పడిందని అనుకుంటాం. ఒకవేళ అవకాశాలు వచ్చినా పారితోషికం విషయంలో సర్దుకుపోక తప్పదు. కానీ నయనతార పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్టార్ హీరోల సరసన ఛాన్సులతో పాటు ఇప్పుడున్న అగ్ర కథానాయకులు అందుకునే మొత్తానికి 2 రెట్ల రెమ్యూనరేషన్ అందుకుంటోంది నయన్. బాలకృష్ణ సినిమాకు నయన్ అందుకుంటున్న పారితోషికం 3 కోట్ల రూపాయలట. ఇక చిరంజీవి సినిమాకు వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండడంతో మరో 1.5 కోటి పెంచిందట. మొత్తంగా ఈ 2 సినిమాల రూపంలో 6.5 కోట్ల వరకు అందుకుంటోంది నయన్. తెలుగులో స్టార్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్కు ఇది డబుల్. నిజానికి నయన్ ఉన్నా లేకున్నా మన స్టార్ హీరోల సినిమాలకు క్రేజ్ ఏమి తగ్గదు. కాకపోతే సీనియర్స్ కావడంతో వారి ఏజ్ గ్రూప్కు తగ్గ కథానాయకుల విషయంలో ఆప్షన్స్ తక్కువగా ఉండడం వల్ల నయనతారకు ఉన్న క్రేజ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని ఆమె అడిగినంత ఇచ్చేందుకు అంగీకరించాల్సి వస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.